అందరికీ నమస్కారం చాలామంది వందకి నలభై యాభై మంది రోజుకొక్కసారి మోషన్ వెళ్తుంటారు ఒక నలభై ముప్పై సంవత్సరాల వెనక్కి వెళితే నూటికి తొంభై మంది రోజుకు రెండుసార్లు వెళ్ళేవారు భారతదేశంలో కాకపోతే ఈ మధ్య ఆ పర్సంటేజ్ తగ్గి రోజుకొక్కసారి వెళుతున్నారు ఇతర అయితే రెండు వాళ్ళకి ఒకసారి వెళుతూ ఉంటారు నూటికి తొంభై మంది అంతే కానీ భారతదేశంలో రోజుకొక్కసారి వెళ్ళే వాళ్ళందరూ కూడా మాకేం మలబద్ధకం లేదు అంటారు అంటే రెండు రోజులకోసారి నాలుగు రోజులకు మూడు రోజులకోసారి వస్తేనే మలబద్ధకం కింద చెప్పుకుంటారు కానీ రోజుకొక్కసారి వెళ్ళటాన్ని మలబద్ధం కింద ఎవరో కౌంట్ చేసుకోరు మాకేమి లేదండి మేము వెళ్తున్నాం కదా మాకు వెళుతున్నది కదా అంటుంటారు వీళ్ళకి నా లెక్క ప్రకారం రోజుకొక్కసారి వారిని కూడా మలబద్ధక జాబితాలో చేర్చవలసిందే ఒకసారి వెళుతున్నారంటే మీకు మలబద్ధకం ఉంది ఉంది కాబట్టి ఒకసారి వెళుతున్నారు మరి నాలుగు సార్లు తింటారు ఒకసారి వెళ్తే సరిపోతుందా చెప్పండి మీ ప్రేగుల్లో ఇప్పుడు ఎంత వెళ్ళారు అంతే తయారైందా ఒకసారి ఆలోచించండి మీరు విసర్జన చేసినప్పుడు ఇంత వెళ్ళిందండి మీ తిన్న ఆహారం ద్వారా అంతే తయారైందా మరి ఒకసారి వెళ్తే సరిపోతుంది అనుకోవడానికి మనం మూడు నాలుగు సార్లు తిన్నప్పుడు అంత మలం సుమారుగా తయారవుతుందండి నాలుగు సార్లు కలిపి ప్రేగుల్లో కానీ మనం వెళ్ళేది కొంత మరి మిగతా మలం ఏమవుతున్నది అది నిలవ ఉండిపోతున్నది అంటే ఈరోజు మీరు ఒకసారి దొడ్లోకి వెళ్ళారు అంటే అది నిన్నటిది కాదు మొన్నటిది ఎక్కువ మందికి జరిగేది నూటికి అరవై డెబ్భై శాతం మందికి ఇదే ఈరోజు మీరు విసర్జన చేసిన మలము కానీ నిన్నటిదైతే మంచిది కానీ నిన్నటిది కాదు మొన్నడదవుతుంది ఎందుకంటే మనం నాలుగు సార్లు మూడు సార్లు తింటున్నాం మలం తయారవుతుంది ఒకసారి విసర్జించినప్పుడు కొంత మలం మిగిలిపోతున్నది కొంత మలమే వెళుతున్నది ఈ మిగిలిన మలం మళ్ళీ ఈరోజు ఒకసారి మనం దొడ్లోకి వెళితే మళ్ళీ ముహూర్తం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటాలి అంచ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మిగిలిన మలం వెయిట్ చేస్తున్నది కదా బద్ధకం వల్ల వెయిట్ చేస్తున్నది మలం అట్లా వెయిట్ చేసి వెళితే ఈజ్ ఈక్వల్ టు మలబద్ధకమే మీరు ఉదయం లేచిన వెంటనే ఒకసారి నీళ్లు త్రాగో త్రాక్కున్నానో లేకపోతే మధ్యాహ్నం సాయంకాలం ఏదో ఒక సమయంలో ఒకసారి వెళతారు ఒకసారి వెళ్ళినప్పుడు ఒక మాదిరిగా బాగా వెళ్ళింది అనుకోండి మోషన్ ఇంత పొడవు ప్రేగు ఖాళీ అవుతున్నాడు మీకు అంటే మలం ప్రేగు మీటర్న్నర అంటే బారిడ్ అంత రెండు చేతులు చాపితే అంత ఉంటుంది అంత ఉంటుంది మీరు ఒక్కసారి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు అనుకోండి బాగా వెళితే మరి మిగతా ప్రేగులో ఉన్న మలాన్ని అంతా మనం వెళ్లకుండా అట్టి పెట్టేస్తున్నాం కానీ వెళ్ళింది కాబట్టి దాన్ని సుఖ విరోచనం అంటున్నారు కానీ మిగిలింది సుఖ విరోచన కింద కౌంట్ చేయడానికి ఉండదు ఆ మిగలకుండా మొత్తం వెళ్ళిపోతే అది సుఖ విరోచనం అంటే మీ ప్రేగులు మొత్తం మీకు రోజు సుఖ విరోచనం అయినట్టు ఖాళీ అవుతున్నట్టు గుర్తారన్నమాట కానీ మనందరికీ ఇంత పడో ప్రేగులోకి వెళ్ళిపోతుంది ప్రొద్దున ఒకసారి వెళ్ళినప్పుడు ఈ ప్రేగులో అంతా ఖాళీ అయిన తర్వాత వెనకాల ప్రేగులో ఉండే మలం వచ్చి ఖాళీలోకి వచ్చి హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం వన్ అవర్లో జరిగేసి కూర్చుంటుందండి క్యూలో జరిగినట్టుగా వెనకాలలో ముందుకు జరిగినట్టుగా వెనకాల ఉండే మలమంతా ఈ ఖాళీ అయిన ప్రేగులోకి వచ్చేసి కూర్చోండి అంటే మీరు ఆరింటికి మొదట మోషన్ వెళ్ళారు మళ్ళీ ఆరు నలభై ఐదు ఏడింటికల్లా వెనకాల ఉండే మలం ఈ మలం ప్రేగు దగ్గరికి మల ద్వారా నుంచి పైకి వచ్చేసి రెడీగా ఉంటుంది అనమాట కానీ మనందరికి ఒకసారి వెళ్తే సరిపోతుందనే మనసులో అదే ఉండబట్టి మళ్ళీ ఇంకోసారి అసలు మనం ప్రయత్నం చేయం మనసులో లేదు కాబట్టి అసలు రాదు దీన్ని మనం ఈ ఇరవై నాలుగు గంటలు దాచి మళ్ళీ నెక్స్ట్ డే వెళుతురం మళ్ళీ మలాన్ని ఇరవై నాలుగు గంటలు అట్లా దాచినందువల్ల ఏమి చెడు జరగదా లోపల అసలు ఎంత ప్రేగులు పిలుచుకుంటాయి ఎంత వ్యర్థాలు రక్తం లోపలికి వెళుతుంటాయి ఎన్ని టాక్సిన్స్ పుడుతుంటాయి ఎంత దుర్గంధం వస్తుంది అంత గ్యాస్ వస్తుంది ఇవన్నీ మీకు జరుగుతుంటాయి మీరు ఒకసారి దొడ్డులోకి వెళ్ళిన వాళ్ళకు కూడా ఇంకా రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వెళ్ళిన వారికి ఇంకెక్కువ పర్సంటేజ్ జరుగుతాయి కంపేరిటివ్లీ వాళ్ళకంటే బెటర్ లాగా మీకు మంచిది కానీ ఒకసారి వెళ్ళటం కూడా ఆరోగ్య లక్షణం కాదు మీరు సమాజంలో అందరిని చూసి అందరికి ఒకసారి వెళుతున్నారు కదా అని నలుగురితో నారాయణ అన్నట్టు మీరు అనుకుంటున్నారు కానీ అది మంచి లక్షణం కాదు ఎప్పుడు మీరు కంపేర్ చేసుకోవాల్సిన సమాజంలో అందరితో కాదు అందరు ఆరోగ్యవంతుల అందరిని ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి మీరు అంచ ఈ రోజుల్లో యావరేజ్ని మన సమాజంలో అందరిని చూసుకుంటున్నాం తోటి వాళ్ళని తోటి వాళ్ళందరూ అనారోగ్యలే అలా ఉంది సమాజం చూస్తే ఈ రోజున హ్యాబిట్స్ మంచిగా లేవు అంచేత మంచి లక్షణాలు ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి ఎప్పుడు అలాంటివి ఎప్పుడు మీకు ఈ సమాజంలో ఎవరు చవటం లేదు కాబట్టి ఏమి డాక్టర్లు డాక్టర్లందరూ రోజుకి ఒకసారి వెళ్ళినా చాలా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఒకసారి వెళ్తున్నది మరి మాకు రోజుకు రెండు సార్లు మూడు సార్లు వెళ్ళినప్పుడు కదా అర్థమవుతున్నది విషయం జంతువులని అదే కదా చేసేది అంచేత ఒకసారి వెళితే ఎంత మిగిలిపోతుందో ఇప్పుడు నేను నిన్నటి నుంచి ఇప్పుడు రెండు సార్లు తిన్నాను ఆహారం నేను నాలుగు మోషన్లు వెళ్ళాను ఇప్పటికి ప్రొద్దునే వెళ్ళి వచ్చేసాం నాకు కిందకి నీళ్ళు వచ్చేసినాయి ఇప్పుడు నేను షూటింగ్ చేస్తా కూర్చున్నాను నీళ్లు తాగుతాను కానీ నీళ్లు మోషన్ రావక్కర్లేదు కొంచెం కొంచెం తాగుతాను ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైనా ఆహారం తీసుకుంటాం అంటే ఈరోజు నేను ఆహారం తీసుకునే లోపు నిన్న తిన్న ఆహారం ద్వారా తయారైన మలం పూర్తిగా ఖాళీ అయిపోయింది అలా పూర్తిగా ఖాళీ చేయటాన్ని సుఖ విరోచనం కింద చెప్పచ్చు ఒకసారి వెళ్ళి కొంత విసర్జన చేసి మిగతా దాన్ని అక్కడ స్టాక్ పెడితే దీన్ని మలబద్ధకమే అనుకోవాలి కానీ మీరు అనుకోవట్లేదు పక్క వాళ్ళని కంపేర్ చేసుకుంటూ కానీ అది కరెక్ట్ కాదు అంచేత మీ అందరికీ మలబద్ధకం ఉన్నట్లే ఒకసారి దొడ్లోకి వెళ్ళారంటే దాన్ని తొలగించి ఆరోగ్య సంరక్షణలో మీరు ప్రయత్నం చేస్తే మంచిదని ఇలాంటి అవగాహనతో మన పిల్లల్ని పెంచితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం